Welcome to MGK. Kritamsar video lo company names koni cheppan manni emerge chesindi company names aithe ee pancha chaala mandi em adutunnaru ante palatoor lo gaani man Hyderabad chinna chinna vyapara samsthalu pedtaru kada sir company ki oka name pettandi antaru alage company edo firm e teliyakundamanta company di datayipoyindi business vachinappudu cheptanu ee roju chinna chinna vyapara chinna oka chit fund company gavachu chinna idi gavachu kirana kottu gavachu stores gavachu cosmetics కావచ్చు బ్యూటీ పార్లర్ కావచ్చు ఇలాంటి చిన్న చిన్న చాలా ఉన్నాయి వీటన్నిటిని మనం రిజిస్ట్రేషన్ కాంటాక్ట్ చేస్తే ఫర్మ్ అంటారు ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకటి కంపెనీ మళ్ళీ కంపెనీలో ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పబ్లిక్ లిమిటెడ్ రెండు ఉంటాయి ఆల్మోస్ట్ రూల్స్ అంతా ఒకటే ఇక్కడ ఏం కావాలి మనకి బిజినెస్ ఫర్మ్ కింద రిజిస్ట్రేషన్ కావాలి ఈ రిజిస్ట్రేషన్ కావాలంటే ఏమడుగుతున్నారంటే సార్ నేను ఒక షాప్ పెడతాను ఒక పేరు పెట్టండి అని ఇట్లా ఫోన్ చేయగానే ఒక నిమిషంలో ఒక పేరు పెట్టేస్తాం అనుకుంటా అట్లా ఒక పేరు పెడితే కుదరదు ఎందుకంటే కొత్త వాళ్ళు తెలియదు కదా 4 నుంచి 5 పేర్లు పెడితే కానీ వాడికి ఒక పేరు రాదు ఇంతకీ ఆ పేర్లు ఎందుకు పెట్టాలి 4 పేర్లు అసలు లక్కీ బిజినెస్ పేర్లు పెడితే ఏంటి మీకు లాభం అని చాలామందికి ఉంటుంది అది ఈరోజు వీడియో లక్కీ బిజినెస్ నేమ్స్ కొత్తగా ప్రారంభించే వ్యాపారులకి ఏంటి న్యూమరాలజీ పేర్లు సలహాలు కూడా ఒకటి నేమ్ పెట్టి వదిలేయటం కాదు ఇప్పుడు చెప్పే ఈ వ్యాపార సంస్థలన్నిటికీ ఏం చేస్తారంటే ముందు ఫోన్ చేయగానే మనకు ఏం డేటా కావాలి ముందు మీరు నాకేం డేటా చెప్పాలి వాట్సాప్లో ఫోన్ చేశారు అడిగారు ముందు మీరు ఒక్కళ్ళే పెడుతున్నారా బిజినెస్ ఒకటి సొంత వ్యాపారంతో ఓన్ బిజినెస్ అవుతుంది ఇండిపెండెంట్ బిజినెస్ అవుతుంది ఒక్కళ్ళే పెడితే మీ పేరు చాలు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పెట్టండి లేకపోతే లేకండి వ్యాపార సంస్థల అక్కర్లో మా దగ్గర ఒక సిస్టమ్ ఉంది వితౌట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పొచ్చు నేమ్స్ చాలు సో ఒకవేళ ఉంటే పెట్టండి మీ ఒక నేమ్ లేదండి నేను మా ఒక ఫ్రెండ్ కలిసి పెడుతున్నాం నేను మా రిలేటివ్ కలిసి పెడుతున్నాం ఇద్దరు కలిసి పెడుతున్నాం అన్నప్పుడు అది పార్ట్నర్షిప్కి వస్తుంది ఒకవేళ ఇట్లా పార్ట్నర్షిప్ అయితే మీ భాగస్వాములు ఎవరు ఉంటారో వాళ్ళ పేరులా పెట్టండి ముందు అదొకటి సెకండ్ ఉంది వాట్ ఈజ్ యువర్ నేచర్ ఆఫ్ బిజినెస్ మనకు అస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ మొత్తం ప్రపంచంలో ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో చిత్రంగా ఉంటున్నారే అన్నీ నెంబర్ 9లో విడగొట్టేయచ్చు మొత్తం ఈ లిక్విడ్స్ వచ్చే వాటి అన్నింటిని కూడా చంద్రుడికి సంబంధించి అయిపోతాయి ఐరన్ మెటల్స్ ఆయిల్స్ ఇలాంటివి వస్తే శనికి సంబంధించి ఇది అస్ట్రాలజీ న్యూమరాలజీ రెండు కదా ఎటు చూసినా మీరు స్టడీ చేసుకోవచ్చు ఏ అస్ట్రాలజీ అడగండి ఇనుము మెటల్స్ ఇట్లాంటివి వచ్చి బిల్డింగ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్ అట్లా వస్తాయి తర్వాత కాస్మెటిక్స్ స్టైల్స్ ఇవన్నీ వచ్చి శుక్రుడికి సంబంధించి వస్తాయి మొత్తం మీద ఎటుపోయినా కూడా ఈ 9 గొడుగుల కింద అనేది రావాలి 10వది లేదు మీరు ఏ బిజినెస్ దాని కింద వేసేయచ్చు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సర్వీస్ వాట్ నాట్ ట్రావెల్స్ అన్నీ దీంట్లో పెట్టేస్తాం అనమాట ఒక సిస్టమ్ అండ్ ఆర్డర్ న్యూమరాలజీకి ఉంటుంది సో మీరు నేచర్ ఆఫ్ బిజినెస్ ఇది చేస్తున్నాం కిరాణా కొట్టు పెడుతున్నాం ఫ్యాన్సీ స్టోర్ పెడుతున్నాం ఒక హోటల్ పెడుతున్నాం ఇవన్నీ పెట్టేస్తాం అక్కడ మన ఆంధ్రాలో ఎన్నో హోటల్ పేరు పెట్టడం జరిగింది హైదరాబాద్లో కొన్ని హోటల్ పేరు పెట్టడం జరిగింది బ్యూటీ పార్లర్ అయితే 10-15 బ్యూటీ పార్లర్ పెట్టుంటాం డిఫరెంట్ అది కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి సో వీటన్నిటికీ ఏంటంటే ముందు మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంది మేము రియల్ ఎస్టేట్ చేయబోతున్నాం నేను ఫలానా హోటల్ పెట్టబోతున్నాను అని దాంట్లో ఆ నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి ఇది ఏ ప్లానెట్కి ఎందుకు వస్తుంది మీకు సెట్ అవుతుందా చూస్తాం అన్నమాట ఇది మీరు నాకు పంపాల్సిన డేటా ఇది నేచర్ ఆఫ్ బిజినెస్ మీ ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ ఇంకా మీ పార్ట్నర్స్ అయితే పార్ట్నర్స్ అప్పుడు దాని అనాలిసిస్ ఎట్లా ఉంటుంది పార్ట్నర్స్కి నేచర్కి మీరు ఎవరు పెడుతున్నారు హైదరాబాద్లోనో ఢిల్లీనో బాంబేలో యూఎస్లోనో అని కూడా ఉంటుంది ఆ ప్లేస్ బట్ మా టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటాం కదా ఒక వ్యాపార సంస్థ రైతుకి తీసుకొని క్యాలిక్యులేషన్ ఉంటుంది అక్కడి నుంచి అప్పుడు మీరు ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ ఉంటారు కంపెనీ అయినా దీంట్లో ఉన్న పార్ట్నర్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడున్న 2-3 పెట్టవచ్చు దీంట్లో కానీ మీరు తీసేయచ్చు ఇంకో 4 చేసుకోవచ్చు వీళ్ళంతా అయారం గయారంలాగా ఉంటారు పార్ట్నర్స్ మీ ఫ్రెండే కావచ్చు రిలేటివ్ కావచ్చు ఎవరిని కావచ్చు వాళ్ళ ఇష్టాలు కొట్లాడుకోవటం కాదు వాళ్ళకి ఏదో బిజీ కావచ్చు వాడు ఇంకో కంపెనీ పెట్టుకోవచ్చు కానీ ఎవరైతే ముందు కన్సల్ట్ చేస్తున్నారో ఎప్పుడైతే కంపెనీ ఆర్ బిజినెస్ రిజిస్ట్రేషన్ అవుతుందో యూఆర్ కాల్డ్ ఎస్ కీ పర్సన్ అంటారు యువర్ ద కీ పర్సన్ ముఖ్యమైన వ్యక్తి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతావన్నీ కూడా మీ పార్ట్నర్స్కి బాగుండాలి మీకు బాగుండాలి ఆ పార్ట్నర్స్ ఒకసారి మా మిసెస్ మేమే సార్ మా పిల్లలు సార్ వాళ్ళకి బాగుండాలి మా కొడుకు పేరెంట్స్ బాగుంటుందా కూతురు బాగుంటుందా కూడా అడుగుతారు ఇవన్నీ దాంట్లో క్యాలిక్యులేషన్ వస్తున్నాయి హెచ్ఆర్ బిజినెస్ ఇది అయిన తర్వాత అప్పుడు మీకు ఏమవుతుంది 2 days టైం తీసుకొని దాదాపు చాలా వర్క్ ఉంటుంది మీకు బిజినెస్కి వర్క్ ఉంటే దానికి మినిమం 4 to 5 నేమ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ ఈక్వల్ ఇంపార్టెన్స్ విత్ ఈక్వల్ వాల్యూ ఉంటుంది ఎందుకు ఇవ్వాలి 4 to 5 నేమ్స్ చిన్నపిల్లలకి ఇస్తాం దీనికి కూడా ఎందుకు ఇస్తున్నాం అనంటే మీరు ఇచ్చిన తర్వాత మీ ఆర్డర్లో ప్రయారిటీ మీరు పెట్టుకోండి ఏది ప్రయారిటీ అని చెప్తాను ఇది ప్రయారిటీ ఇది ఇంపార్టెంట్ చాలా బాగుంటుంది పెడతాను ఆ ఆర్డర్లో పెట్టేసుకొని అప్పుడు మీరు రిజిస్టర్ ఆఫీస్కి మీరు వెళ్ళటం కానీ చార్టెడ్ అకౌంట్ వెళ్ళటం కానీ లేదా ఆన్లైన్లో కానీ చూడండి వెళ్ళి ఫస్ట్ నేమ్ ఒకటే ఏ పేరు పెట్టారు అక్కడి నుంచి నెంబర్ ఏ ఆల్రెడీ ఉందండి బి ఆల్రెడీ సి అయితే డి ఒక్కసారి మీ పని అయిపోతుంది అందుకే 4-5 పేర్లు ఇస్తాం అన్నమాట ఇంకోటి ఏమవుతుంది మీరు కూడా ఇంట్లో ఒక 4-5 నేమ్స్ ఇస్తే మీకు కూడా నచ్చాలి కదా నేనేదో బిజినెస్ పెరిగాను ఫుల్ చాయిస్ మీకు ఇస్తాను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత మీరు కూర్చొని ఇంట్లో ఇందాక చెప్పాను పార్ట్నర్స్ ఇది పెడదామా అది పెడదామని ఒక చిన్న అసెంబ్లీ జరుగుతుంది. ఇది బాగుంది అది బాగుంది, ఆల్రెడీ పక్క ఒకటి ఉంది, మనం ఎక్కడ ఉన్నట్టు మనం ఇంకా రిజిస్టర్ ఆఫీస్ పోకర్లేదు, ఆల్రెడీ ఒకటి ఉంది, కాపీ కొట్టినట్టు అవుతుంది అని మీరు డిస్కషన్ చేసుకుంటారు. చేసుకుని ఫైనల్గా అవి తీసుకెళ్ళి రిజిస్టర్కి ఇచ్చేసి ఒక నేమ్ సెట్ అవుతుంది. ఇది బాహుబలి Part 1. ఏది మీ కంపెనీ రిజిస్టర్ కావటం బాహుబలి Part 1. అదే కంపెనీస్ అయితేనో దాన్ని బ్లాక్ చేస్తారో 3 days 1 week టైం తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా రేపు ఫర్మ్కి ఏముంది వెళ్ళి డబ్బులు కట్టేసి చేసుకోవటం అనమాట. సో బాహుబలి Part 1 ఏముంటుందంటే ఈ Part 1 ఇల్లు అలకటం వరకే. దీపావళి వచ్చిందంటే ఇల్లు అలగని పండగ గది ఎందుకంటారు? దీపం వెళ్ళి టపాసులు తేవాలి, పట్టుచీలు తీసుకోవాలి, ఇంటి నుండి విలవాలి, ఇంటి మొత్తం కలర్స్ వేయాలి. అది కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఉంటే వాళ్ళు ఫెస్టివల్ లోన్ కూడా తీసుకుంటారు. ఇంత చేస్తే అప్పుడు దీపావళి పండుగ అనమాట. ఇంటి మీద ముగ్గేసాం సార్ అంటే కాదు. సో ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏముంటుందంటే ఆ నేమ్ సెలెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఏం చేయాలని ఒక డీటెయిల్గా ఒక బిజినెస్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. 2. మూడోది ఏమవుతుంది, ఇక ప్రారంభించిన తర్వాత ఆ బోర్డు ఎలా ఉండాలి, వాళ్ళ వ్యాపార సంస్థ బోర్డు ఎలా ఉండాలి, మీరు వాడు కార్డు ఎలా ఉండాలి, అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆమె చైర్మన్, ఆమె పార్ట్నర్, డైరెక్టర్, డిప్యూటీ ఇటు పెట్టుకుంటారు. అవి ఎలా ఉండాలి ఆ కార్డు. తర్వాత మీ నేమ్ బోర్డు ఎలా ఉండాలి. దానికి ఆన్లైన్లో అయితే వెబ్సైట్ ఉంటుంది. తేడా ఇంతే. పాతకాల్లో ఒక షాప్ పెట్టి బోర్డు ఉండేది, ఇప్పుడు అదే బోర్డు వెబ్సైట్లో ఉంటుంది. వెబ్సైట్ ఓపెన్ ఫస్ట్ పేజీలో మీదే ఉంటుంది, పైన ఉంటుంది అనమాట, ఫ్రంట్ పేజ్లో ఉంటుంది. ఇది ఎలా ఉండాలి ఉంటుంది. తర్వాత ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ బిజినెస్కైనా కూడా మీకు బిజినెస్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇదంతా కొత్తగా తయారు చేస్తున్నప్పుడు అంటే ఫోన్ కాల్స్ ఎప్పుడు మాట్లాడాలి, మీరు మొత్తం 7 రోజులు ఉంటాయి కదా, ఏ రోజు ఎప్పుడు ఏ టైం కూడా చెప్తున్నాను మీకు. నాట్ ఓన్లీ డే, ఒక డే అండ్ డేట్స్ కాకుండా టైం కూడా ఉంటుంది. దానికి బిజినెస్ టైం అని పెట్టారు. ఒక బిజినెస్ టైం మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆ బిజినెస్ టైంలో ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా మైక్రో లెవెల్లో మీరు వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. మరి ఉదయం 11 చేస్తే బాగుంటుందా, మధ్యాహ్నమా, ఈవినింగ్గా చూడవచ్చు. అట్లా మీరు అన్ని మీటింగ్స్ ఏవేమి ఉంటాయి బిజినెస్లో అంటే టెలిఫోన్లో మాట్లాడుతూ ఫోన్లో కూడా కొన్ని కాన్వర్సేషన్ ఉంటాయి. బిజినెస్ టాక్స్ ప్రైవేట్ వదిలేద్దాం, ఇది బిజినెస్ టైంలో మాత్రమే మాట్లాడాలి, అప్పుడు సక్సెస్ వస్తుంది. ఇదైన తర్వాత మనం మీటింగ్ పెట్టుకుందాం సార్, మీటింగ్ కూడా ఏ టైంలో పెట్టుకుందాం, రేపు అలానే హోటల్లో పెట్టుకుందాం మరి, ఎస్ అది కూడా మీటింగ్ ఉంటుంది. ఇంతకీ షాప్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, రిజిస్ట్రేషన్ కదా, ఏ రోజు ఏ డేటు ఏ టైం అది కూడా దీంట్లో ఉంటుంది. సో ఇట్లా మీకు 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటైన తర్వాత 2 బిజినెస్ షెడ్యూలు, ఆ తర్వాత మీకు వచ్చేది. ఇంత విన్న తర్వాత చాలామందికి ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తర్వాత 25 ఏళ్ళ నుంచి ఉంది. ఇప్పటికే ఇండియా అండ్ అబ్రాడ్లో ఎన్నో కంపెనీలు పేరు పెట్టాం, చెప్పాను మన 60-80% నడుస్తున్నాయి. ఉన్నప్పుడు దీనికి చాలా భారీ ఎత్తున ఖరీదుగా ఉంటుందేమంటారు. అందరికీ అందుబాటులో ఉండేటట్టే మోస్ట్ రీజనబుల్ సర్వీసెస్ ఎప్పుడు MGK ఫౌండేషన్ ఇస్తుంది. తలకు భారం ఉండదు. ఎంత కూడా ఒక కంపెనీ పేరు పెడితే మన ఎవరు అన్నారు అక్కడ ఢిల్లీలో వెళ్ళినప్పుడు, కిత్నాలు అయితే ఢిల్లీ మ్యాన్, ఒక కంపెనీ అమెరికా 50,000 అయితే ఇంకొక అమెరికా 1 लाख బిలియన్ వేసావే కంపెనీ అన్నాడు. పెద్ద కంపెనీ అట, డిపెండ్స్ అపాన్ దేర్ వాల్యూమ్. వాళ్ళు ఏదో 100 కోట్లు 200 కోట్లు పెట్టారనుకోండి, పెడితే 1 लाख కూడా తీసుకున్నాడు కంపెనీకి, ఒక 6 months సర్వీస్ ఇస్తాను. ఇంకో దగ్గర 50,000 తీసుకున్నారట. ఇలాంటి ఫిగర్లు MGK ఫౌండేషన్లో భయపడేవేమి ఉండదు. మీ దగ్గర డబ్బు ఉందో లేదా దట్ ఈజ్ యువర్ హెడేక్, ఉందో లేదో వదిలేయండి, మనకు ఓన్లీ ఎందుకుంటుందంటే మేము కన్సల్టేషన్స్ అయినా బిజినెస్ అయినా ఏదైనా కూడా ఈవెన్ న్యూమరాలజీ క్లాసెస్ అయినా కూడా కార్మిక్ ఫీ అని ఒకటి ఉంటుంది. ఈ 25 ఏళ్లలో ఇంత రెప్యుటేషన్ ఉన్నా కూడా ఒక కార్మిక్ ఫీ దానికి ₹1 ఎక్కువ తక్కువ ఉండదు. మీరు 10,000 ఊహిస్తే 6,000 ఉండొచ్చు, కానీ 6,000 రూపాయలు దగ్గర దట్స్ కార్మిక్ ఫీస్. ఎందుకు అని అంటే ఫలితం మీకు దక్కదు కాబట్టి చాలా అందరికీ అందుబాటులో ఉండేటట్టే ఉంటుంది. ఇంత అందుబాటులో ఉన్న దీనికి మీకు ఇప్పుడు ఇందాక చెప్పేది ఇంత డీటెయిల్డ్గా వాళ్ళకి ఇవ్వటం. తర్వాత మరి సలహాలను ఇందాక బోర్డు మీద ఇదంతా అయిపోయింది. అది కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంటే ఇప్పుడే మీరు బోర్డు పెట్టిన కొత్తలంతా బాగానే ఉంటుంది, కొత్త కాపురం బాగానే ఉంటుంది. ఇది కూడా ఒక నెల తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఏదో ఫీజు ఇచ్చారు, కన్సల్టెంట్ ఫీజు ఇచ్చారు, దీన్ని పెట్టడం చేదులిపోవడం ఉంటుంది. వచ్చినప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ సలహాలు కూడా ఉంటాయి. ఒక నెల పాటు కొత్తలు కొంచెం ఉంటాయి. ఇప్పుడు సైకిల్ 4 సార్లు కింద పడతాం కదా, రైట్కి వెళ్ళు లెఫ్ట్కి వెళ్ళు, డ్రైవింగ్ వాళ్ళు కూడా చెప్తారు కదా. ఈ బిజినెస్లో కొన్నిటినప్పుడు చెప్పొచ్చు. ఆ తర్వాత కొద్ది స్టార్ట్ ఏంటంటే యూ కెన్ కంటిన్యూ. ఇక నెక్స్ట్ రిజల్ట్ అన్నది వదిలేస్తాను. ఇక ఏంటి వదిలేయటం, సక్సెస్ఫుల్గా కనుక ఏ బిజినెస్ కంపెనీ వాడు బాగుంటే కూడా మీరు నాకు ఫోన్ చేయగల అడగక్కర్లేదు, మీరు ఇంకొంచెం కష్టపడి ఇంకా బాగుపడి ఇంకా లక్షలు సంపాదించారు. ఒకవేళ బిజినెస్లో చిన్న ప్రాబ్లమ్స్ వస్తారు, వాస్తవపరంగా కూడా వస్తాయి. మనం ఎప్పుడు ఇది గ్యారంటీ కాదు. ఇంకెవరో అడిగారు అక్కడ, సార్ మీరు కంపెనీ పేరు గ్యారంటీ దీన్ని పెడతారు, పెడితే మనకు 5,000-10,000 తీసుకున్నాం అనుకున్నాం, ఒకవేళ లాస్ వస్తే ఏమవుతుందంటారు. అట్లా అడిగినప్పుడు లీగల్గా పోతాం మనం, కంప్లైంట్ రాయండి. ఒకవేళ బిజినెస్ ద్వారా ఈ పేరు వల్ల లాస్ వచ్చింది అంటే ఎంత 4,000లో ఉంటుంది, 5-10,000 మీరు రాసి ఇచ్చారు, ఇక్కడ టేక్ అని రాసారు. కానీ దాని పక్కనే ఇదే బిజినెస్ మీకు సంవత్సరం నడిపిన తర్వాత 5 కోట్లు 10 కోట్లు 50,000 సంపాదించుకోండి, దాంట్లో 50% మీరు ఇవ్వాలంటారు. అమ్మ వద్దు సార్ మీరు చెప్పింది బాగుందంటారు, వద్దు అంటారు. మరి 2 ఉండాలి కదా, భార్య భర్తల తర్వాత కష్టాలు సుఖాలు అన్నిటి కొండ ఒకదానికి ఉండకూడదు కదా. ఇట్లా ఉన్నప్పుడు అది కూడా అడుగుతాము. అట్లా సక్సెస్ అయిన ఎన్నో ఉన్నాయి. అట్లా కనుక డిమాండ్ చేస్తుంటే కోట్లు సంపాదించేవాళ్ళు ఎన్నో వీళ్ళు డెవలప్ అయినవి ఉన్నాయి. వాళ్ళ దగ్గర పోయి నేను పేరు చెప్పాను కాబట్టి, నేను చెప్పాను కాబట్టి, మీరు డెవలప్ అయ్యారు కాబట్టి అని చెప్పి అవన్నీ ఉండవు. అందరూ బాగుండాలి, మీరు బాగుంటే చాలు. ప్రాబ్లం వస్తే కాల్ చేయండి, దానికి మళ్ళీ ఇంకేదైనా కొత్త సార్లు చెప్పి సర్వీస్ ఇస్తాను కూడా చెప్తాం. ఇది మనకు కొత్తగా ప్రారంభించే వ్యాపార సంస్థలకి న్యూమరాలజీ పరంగా పెట్టి ఈ లక్కీ బిజినెస్ నేమ్స్ ప్లస్ సర్వీస్ ఇవన్నీ మీకు ఉంటాయి. మీరు సద్వినియోగం చేసుకోండి. ఇక మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. కింద ఫోన్ కాల్స్ చేయకండి, డైరెక్ట్ కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ 1-2 సార్లు చేసి బిజీగా ఉంటాం కదా ఇప్పుడు, అక్కడ దానికి వెళ్ళిపోయి మళ్ళీ మనకు షూటింగ్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి పనులు. పర్సనల్ ఏమి ఉండవు మనకి. నేను ఏ పెళ్ళిళ్ళకి పోను, ఏ ఫంక్షన్కి పోను. ఇప్పుడు ఇందాక మేము వీడియో ఉంది ఢిల్లీది, ఓన్లీ న్యూమరాలజీ కాన్ఫరెన్స్లు ఇవి, క్లయింట్స్ ఇవి, క్లాసులు ఇవి తప్ప పర్సనల్ పోయేంత అవకాశం రాదు. అక్కడ 2 గంటలు ఏదో ఫోన్లు వస్తాయి అన్నమాట. కాబట్టి దాదాపు 25 ఏళ్ళ నుంచి పర్సనల్ అంతా ఈ ఫంక్షన్స్ వీళ్ళు దాదాపు మానేసి ఎక్కడో అవుట్ ఆఫ్ నెలలో 1-2 పోతాం అనమాట. కాబట్టి ఆ ఫోన్ కాల్స్ అది అనుకోకండి. దీంట్లో బిజీగా ఉంటాం కాబట్టి వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టండి. ఇమీడియట్గా మీకు మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా మీకు జాబ్ వస్తుంది. సో సర్వే జనం సుఖినా భవంతు అంటూ హిందూ ధర్మశాస్త్రం అదే ఎంజీకే పాటిస్తుంది. మీ మధుగండ గోపికృష్ణ.